హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవి తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనతో పాటు ఉన్న వెహికల్ బౌన్స్ కంపెనీకి చెందిన ఇన్ఫినిటీ E1 అనే ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టెస్ట్ రైడ్స్ మనకి బెంగళూరులో స్టార్ట్ అయ్యి ఈరోజు మనకి హైదరాబాద్లో అయితే అవైలబిలిటీకి వచ్చాయి. సో ఈ వీడియోలో మనం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఫుల్ డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాము. సో ఫస్ట్ మనం ఇక్కడ ఫ్రంట్ సైడ్ టాప్ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ మనకి చాలా బ్యూటిఫుల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్లాంప్స్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ కిందికి వచ్చినట్టయితే మనకి ఎల్ఈడి సైడ్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. దీని బాడీ మొత్తం మనకి ఫైబర్ ప్లాస్టిక్తో తయారు చేశారు. అండ్ ఇంకా కిందికి వస్తే ఇక్కడ ఫ్రంట్ సైడ్ మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ని ఇచ్చారు. అండ్ బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే దీని ఫ్రంట్ అండ్ రియర్లో మనకి డిస్క్ బ్రేక్స్ లభిస్తున్నాయి. అండ్ ఈ వెహికల్ మనకి కాంబీ బ్రేకింగ్ సిస్టమ్తో కూడా లభిస్తుంది. దీని టైర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ అండ్ రియర్లో మనకి 12-inch ట్యూబ్లెస్ టైర్స్తో లభిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ సైడ్లో చూసుకుంటే ఇక్కడ మనకి ఒక హుక్ని అనేది ఇచ్చారు. ఈ హుక్ని యూజ్ చేసి మనం 10 kg వరకు లోడ్ని ఇక్కడ అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు ఈ వెహికల్ పైన కూర్చొని దీని కంఫర్ట్ అండ్ రైడింగ్ పొజిషన్ ఎలా ఉందో చూద్దాము. సో ఇక్కడ మనకి బూట్ స్పేస్ చూసుకుంటే పర్లేదనే చెప్పుకోవచ్చు. చాలా మంచి బూట్ స్పేసే ఉంది. ఇక్కడ చిన్న వాటర్ బాటిల్ అయితే ఈజీగా మనకి పడుతుంది. ఇక్కడ సైడ్ స్టాండ్ కూడా ఉంది. సో ఇక్కడ నుంచి ఇంకాస్త వెనక్కి వచ్చేస్తే ఇక్కడ మనకి పిలియన్ ఫుట్ బ్యాగ్ అనేది ఉంది. ఈ ఫుట్ బ్యాగ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే దీన్ని ఓపెన్ చేయడానికి మనం ఇలా ఒకసారి క్లిక్ చేస్తే చాలు, ఇది ఇక్కడ బయటకు వచ్చేస్తుంది. అండ్ క్లోజ్ చేయడానికి ఇలా వచ్చి ఇలా ఒక క్లిక్ ఇచ్చేస్తే ఇది అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఇంకాస్త వెనక్కి వస్తే ఇక్కడ మనకి ఈ BLDC హబ్ మోటర్ ఉంది. దీని కెపాసిటీ వచ్చేసి 1.5 kW. ఈ BLDC హబ్ మోటర్ వచ్చేసి మనకు 65 km వరకు టాప్ స్పీడ్ని అందుకుంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్ అనేది ఇచ్చారు. సో ఇప్పుడు బ్యాక్ పోర్షన్ ఎలా ఉందో చూద్దాము. ఇక్కడ మనకి స్కూటర్ కలర్తో మ్యాచ్ అయ్యేలా పిలియన్ గ్రాబ్రెల్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ దీని కింద చూసుకుంటే మనకి స్టైలిష్ టెయిల్ ల్యాంప్తో పాటు 2 సైడ్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకాస్త కింద మనకి నంబర్ ప్లేట్ లైట్ అనేది ఇచ్చారు. సో మనం ఈ సైడ్ వస్తే సో ఇక్కడ కూడా బ్యాక్ సైడ్లో మనకి డిస్క్ బ్రేక్ అనేది లభిస్తుంది. ఈ స్కూటర్తో కాంబీ బ్రేకింగ్ లభిస్తుంది కాబట్టి మనము ఏదైనా ఒక బ్రేక్ను అప్లై చేస్తే దాని ఆపోజిట్ బ్రేక్ కూడా 20-30% వరకు అప్లై అవుతుంది. ఇదనేది ఈ స్కూటర్ యొక్క మోటార్. సో ఫ్రెండ్స్, ఇది ఈ స్కూటర్ యొక్క డ్రైవింగ్ పొజిషన్. దీని హ్యాండిల్ బార్ చూసుకుంటే ఒక డిఫరెంట్ పొజిషన్లో ఇచ్చారు. సో దట్ డిఫరెంట్ పొజిషన్ అంటే మీరు మళ్ళీ వేరేలా అనుకోకండి, ఇది చాలా కంఫర్టబుల్గా ఉంది రైడ్ చేసేటప్పుడు. సో ఇప్పుడు దీనిలోని స్విచ్చెస్ గురించి మాట్లాడుకుందాము. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ ఒక పాస్ స్విచ్ లాంటిది ఉంది. ఈ స్విచ్ మనకి రివర్స్ మోడ్లో యూజ్ అవుతుంది. సో ఈ స్విచ్ని ఇలా ఈ బ్రేక్ని హోల్డ్ చేసి ఈ స్విచ్ని ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి ఈ స్కూటర్ రివర్స్ మోడ్లోకి ఎంటర్ అవుతుంది. సో ఇది మనకి హై బీమ్ లో బీమ్ స్విచ్. ఇక్కడ మనకి ఇండికేటర్ స్విచ్ని ఇచ్చారు. అండ్ దీని కింద మనకి హారన్ స్విచ్ ఉంది. సో రైట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ మనకి రివర్స్ అండ్ డ్రాగ్ మోడ్ స్విచ్ ఉంది. ఈ స్విచ్చెస్ అన్నింటినీ ఎలా యూజ్ చేయాలో ఇంకా సేపట్లో మీకు చూపిస్తాను. సో ఈ స్కూటర్తో పాటు మనకి 3 రైడింగ్ మోడ్స్ లభిస్తున్నాయి. ఇది పవర్ మోడ్, ఎకో మోడ్ మరియు డ్రాగ్ మోడ్. వీటి యూసేజ్ కూడా ఇంకా సేపట్లో మీకు చూపించబోతున్నాను. ఇది మనకి పవర్ ఆన్ ఆఫ్ స్విచ్. సో ఫ్రెండ్స్, ఇది స్కూటర్ యొక్క కీ. ఈ కీని ఇక్కడ ఇన్సర్ట్ చేసి ఆన్ చేయగానే ఇక్కడ మనకి డిస్ప్లే అనేది ఆన్ అవుతుంది. సో డిస్ప్లే చూడడానికి చాలా బ్రైట్గా ఉంది. ఈ డిస్ప్లేలో ఏమేమి ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉన్నాయో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఇక్కడ పైన చూసుకుంటే ఇప్పుడు ఈ స్కూటర్ ఆఫ్లో ఉంది కాబట్టి ఈ లైట్ అనేది వెలగడం లేదు. ఇక్కడ మనం లెఫ్ట్ బ్రేక్ని ప్రెస్ చేసి ఈ పవర్ బటన్ని ఆన్ చేయగానే ఈ స్కూటర్ అనేది ఆన్ అవుతుంది. సో ఇక్కడ మనకి లైట్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు ఈ స్కూటర్ ఆన్లో ఉన్నట్టు. ఇక్కడ మనకి పార్కింగ్ సింబల్ ఉంది. దీని పక్కన మనకి సైడ్ ఇండికేటర్ సింబల్ ఉంది. సో కిందికి వస్తే ఇక్కడ మనకి స్పీడోమీటర్ ఉంది. స్పీడోమీటర్ కింద ఓడోమీటర్ ఉంది. ఇదనేది మనకి బ్యాటరీ బార్ చూపిస్తుంది. సో దీని కిందికి వస్తే ఇక్కడ మనకి ఈ స్కూటర్ ఇంకా ఎన్ని కిలోమీటర్స్ రేంజ్ వెళ్తుందో చూపిస్తుంది. దీని కింద మనకి రివర్స్ అండ్ డ్రాగ్ మోడ్ గురించి ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ స్కూటర్ యొక్క బూట్ స్పేస్ ఎలా ఉందో చూద్దాం. ఈ బూట్ స్పేస్ని ఓపెన్ చేయడానికి ఇక్కడ ఈ స్విచ్ని మనము ఇలా చేస్తే స్కూటర్ అనేది ఆఫ్ అవుతుంది. అండ్ ఇంకోసారి ఇలా తిప్పితే బూట్ స్పేస్ అనేది మనకి ఆన్ అవుతుంది. సో ఈ స్కూటర్లో మనకి 12 liters బూట్ స్పేస్ లభిస్తుంది. ఈ బూట్ స్పేస్లో ఒక హాఫ్ ఫేస్ హెల్మెట్ అనేది ఈజీగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ హాఫ్ ఫేస్ హెల్మెట్తో పాటు ఈ స్కూటర్లోని ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇది మనకి రిమూవబుల్ బ్యాటరీతో లభిస్తుంది. మీరు అపార్ట్మెంట్లో ఏ ఫ్లోర్లో ఉన్నా దీన్ని ఈజీగా ఇలా డిటాచ్ చేసి ఏ ఫ్లోర్కైనా తీసుకెళ్ళి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. లేదు మీరు గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నారనుకుంటే మీ ఛార్జింగ్ కేబుల్ని ఇక్కడ ఈ హోల్లో నుంచి ఇలా తీసుకొచ్చి ఇక్కడ డైరెక్ట్గా ఛార్జ్ పెట్టుకోవచ్చు. లేదు అంటే వీళ్ళు బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీని కూడా
కూడా ఆఫర్ చేస్తున్నారు. ఈ బ్యాటరీని డ్రైన్ అయిపోయాక మీరు బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్కి తీసుకెళ్ళి వేరే బ్యాటరీతో ఈ బ్యాటరీని రీప్లేస్ చేసుకోవచ్చు. సో ఈ స్కూటర్ యొక్క వెయిట్ వచ్చేసి మనకి వితౌట్ బ్యాటరీతో 93 kgs, బ్యాటరీ ఇన్సర్ట్ చేశాక దీని వెయిట్ మనకి 105 kgs మారిపోతుంది. అండ్ ఈ బూట్ స్పేస్లోనే మనకి ఇక్కడ యూఎస్బి ఛార్జింగ్ సాకెట్ కూడా వీరు ఇచ్చారు. దీన్ని యూజ్ చేసి మన మొబైల్ ఫోన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ స్కూటర్లోని కొన్ని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ బ్యాటరీ మనకి 2 kW లిథియం అయాన్ బ్యాటరీతో లభిస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఇది ఒక స్వాపబుల్ బ్యాటరీ, అంటే దీన్ని రిమూవ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ స్కూటర్లో మనకి 1.5 kW BLDC హబ్ మోటార్ లభిస్తుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి మనకి 65 km/h, అది మనకి పవర్ మోడ్లో. అండ్ ఎకో మోడ్లో వచ్చేస్తే మనకి దీని టాప్ స్పీడ్ 40 km వరకు వెళ్తుంది. సో దీని రేంజ్ వచ్చేసి మనకి ఎకో మోడ్లో 85 km వరకు రేంజ్ రావచ్చు. అండ్ పవర్ మోడ్లో మనకి 60-70 km వరకు రేంజ్ వచ్చే అవకాశం ఉంది. సో ఇక ఈ బౌన్స్ ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రైస్ చూసుకుంటే, మన 2 తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రైస్ 80,000 రూపాయలు. ఈ 80,000 రూపాయలు చెల్లిస్తే మీకు ఈ స్కూటర్, బ్యాటరీ మరియు ఛార్జర్ లభిస్తుంది. సో లేదు, ఈ స్కూటర్ని మేము బ్యాటరీ లేకుండా తీసుకుంటాం అనుకుంటే, వీరు 2 ప్లాన్స్ అనేవి అందుబాటులోకి తెచ్చారు. ఫస్ట్ ప్లాన్ వచ్చేసి మనకి 850 రూపాయలు, అండ్ సెకండ్ ప్లాన్ 1250 రూపాయలు. ఈ ప్లాన్ రేట్స్ అనేవి మీరు నెల నెల పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 850 రూపాయల ప్లాన్ తీసుకుంటే ఈ స్కూటర్ ధర వచ్చేసి మనకి 67,999 రూపాయలు పడుతుంది. ఈ ప్లాన్లో మీరు నెల నెలకి 850 రూపాయలు అనేది పే చేయాల్సి వస్తుంది. అండ్ ప్రతి స్వాప్కి మీరు 35 రూపాయలు అనేది అడిషనల్గా పే చేయాలి. లేదు, మేము 1250 రూపాయల ప్లాన్ తీసుకుంటాం అనుకుంటే ఈ స్కూటర్ ధర మనకి 56,099 రూపాయలకి పడిపోతుంది. సో ఇక్కడ మీరు ప్రతి స్వాప్కి 35 రూపాయలు అనేది అదనంగా చెల్లించాల్సి వస్తుంది. లేదు, మేము ఈ 850 రూపాయల ప్లాను లేదా 1250 రూపాయల ప్లాను తీసుకోము అనుకుంటే మీరు ప్రతి స్వాప్కి 85 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. అండ్ ఈ 85 రూపాయలు అనేది మనకి ప్రతి నెల 15 స్వాప్ల వరకు ఇది మనకి అమలవుతుంది. మీ 16వ స్వాప్ నుండి మళ్ళీ 35 రూపాయలే చెల్లించాల్సి వస్తుంది. సో స్వాపింగ్ స్టేషన్ ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాం, రండి. సో ఫ్రెండ్స్, ఇది ఈ బౌన్స్ ఇన్ఫినిటీ E1 యొక్క స్వాపింగ్ స్టేషన్. ప్రస్తుతం మన ముందు 4 బ్యాటరీ కెపాసిటీ గల స్వాపింగ్ స్టేషన్ ఉంది. అండ్ ఇంకా వీరి దగ్గర 6 బ్యాటరీ కెపాసిటీ అండ్ 9 బ్యాటరీ కెపాసిటీ గల స్వాపింగ్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. ఈ స్వాపింగ్ స్టేషన్స్ని త్వరలోనే వీరు మేజర్ సిటీస్లోని చాలా లొకేషన్స్లో ఇన్స్టాల్ చేస్తామని చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ని చూద్దాము. ఇక్కడ మనకి 4 బ్యాటరీస్ పట్టేలా స్పేస్ ఉంది. సో మన దగ్గర ఛార్జింగ్ అయిపోయిన బ్యాటరీని తీసుకొచ్చి ఈ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లో పెట్టేసి ఇక్కడ ఫుల్ అయి ఉన్న బ్యాటరీని తీసుకెళ్ళి మన స్కూటర్లో పెట్టి రైడ్ చేసుకోవచ్చు. సో మీ స్కూటర్లో బ్యాటరీ అయిపోయినప్పుడు మీరు ఒక బ్యాటరీని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు బుక్ చేసుకున్న తర్వాత 15 నిమిషాల లోపు వచ్చి మీ బ్యాటరీని మీరు కలెక్ట్ చేసుకోకపోతే మీ బ్యాటరీని అనేది వీరు వేరే కస్టమర్స్కి అనేది స్విచ్ చేస్తారు. సో మీరు బ్యాటరీ చేసుకున్న 15 నిమిషాలలోనే మీరు ఈ స్టేషన్ దగ్గరికి వచ్చి మీరు బుక్ చేసుకున్న బ్యాటరీని తీసుకొని మీ స్కూటర్లో ఇన్స్టాల్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో వీరు త్వరలోనే ఈ బైక్కి సంబంధించి ఒక యాప్ని కూడా లాంచ్ చేస్తామని చెప్తున్నారు. సో ఇక్కడ ఈ యాప్ యొక్క డీటెయిల్స్ వీరు డిస్ప్లేపై తీసుకొచ్చారు. ఈ యాప్ ఇంటర్ఫేస్ చూడడానికి మనకి ఇలా ఉండబోతుంది. ఈ యాప్లో మనకి మన దగ్గరలో ఉన్న స్వాపింగ్ స్టేషన్ని మరియు జియో ఫెన్సింగ్, యాంటీ థెఫ్ట్ అలారం, లొకేషన్ ట్రాకింగ్, బ్యాటరీ స్టేటస్ అండ్ హెల్త్, ఈ అన్ని ఇన్ఫర్మేషన్ మనకి ఈ యాప్లో లభించబోతుంది. అండ్ ఈ బ్యాటరీ యొక్క బ్యాటరీ పర్సంటేజ్ మరియు ఈ స్కూటర్ ఇంకా 8 కిలోమీటర్స్ వెళ్తుందనే రేంజ్ మరియు ఈ స్కూటర్ యొక్క టోటల్ అనలిటిక్స్ అనేవి ఈ యాప్లో వీరు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక వీటి ప్రైజింగ్ గురించి మనం ఇంకోసారి క్లియర్గా మాట్లాడుకుందాము. మీరు విత్ బ్యాటరీ ప్యాక్తో ఈ స్కూటర్ని తీసుకోవాలనుకుంటే ఈ బౌన్స్ ఇన్ఫినిటీ E1 స్కూటర్ మీకు 80,000 రూపాయలు పడుతుంది. మీరు బ్యాటరీ వద్దనుకుంటే ఈ స్కూటర్ని మీరు 56,000 రూపాయలు చెల్లించి ఈ స్కూటర్ని కొనుగోలు చేయొచ్చు. ఈ స్కూటర్ని కొనుగోలు చేశాక వీరి బ్యాటరీ మీరు తీసుకోవాలంటే వీరు 2 సబ్స్క్రిప్షన్స్ ప్లాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఫస్ట్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ వచ్చేసి మనకి 850 రూపాయలు, సెకండ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ 1250 రూపాయలు. సో ఈ 2 స్వాపింగ్ ఆప్షన్స్తో మీరు ప్రతి స్వాప్ చేసినప్పుడు
₹35 చెల్లించాల్సి ఉంటుంది. లేదు మేము ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ని తీసుకోము అనుకుంటే మీరు డైరెక్ట్గా ఈ స్వాపింగ్ స్టేషన్స్కి వచ్చేసి ఒక బ్యాటరీని బుక్ చేసుకొని ప్రతి స్వాప్కి ₹85 చెల్లించాల్సి ఉంటుంది. సో ఇవి ఈ సబ్స్క్రిప్షన్స్ ప్లాన్స్ యొక్క రేట్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మరియు ఈ బౌన్స్ ఇన్ఫినిటీ E1 స్కూటర్ మనకి 3 ఇయర్స్ వారంటీ లేదా 40,000 కిలోమీటర్స్ వారంటీతో లభిస్తుంది. సో ఇప్పుడు ఈ బౌన్స్ ఇన్ఫినిటీ E1 స్కూటర్ని ఓసారి టెస్ట్ రైడ్ చేసి దీని రైడింగ్ ఫీల్ ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ బౌన్స్ ఇన్ఫినిటీ E1 యొక్క టెస్ట్ రైడ్కి అయితే వెళ్ళబోతున్నాము. సో ఇది ఈ స్కూటర్ యొక్క కీ. ఇప్పుడు ఈ స్కూటర్ని ఎలా ఆన్ చేయాలో చూద్దాము. సో ఈ కీ ఇక్కడ ఇన్సర్ట్ చేసి మనం ఈ బండిని ఆన్ చేయగానే ఇక్కడ మనకి LCD డిస్ప్లే అనేది ఆన్ అవుతుంది. సో ఈ స్కూటర్ని మనం ఆన్ చేసి ముందుకి కదిలించాలంటే మనం ఏదైనా ఒక బ్రేక్ని ప్రెస్ చేసి ఈ పవర్ బటన్ అనేది ఆన్ చేయాలి. సో ఇక్కడ మనకి రెడ్ కలర్ లైట్ అనేది వెలుగుతుంది. ఈ రెడ్ కలర్ లైట్ వస్తే దీని సిగ్నల్ ఏంటంటే ఇప్పుడు ఈ స్కూటర్ ఆన్లో ఉంది అండ్ మనం ఈ ముందుకు సాగడానికి రెడీగా ఉందని అర్థం. సో ఇప్పుడు ఈ స్కూటర్లో మనకి 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఒకటి అందులో పవర్ మోడ్, అండ్ సెకండ్ ది ఈకో మోడ్, అండ్ థర్డ్ ది డ్రాగ్ మోడ్. సో ఈ డ్రాగ్ మోడ్తో మనకి ఉపయోగం ఏంటంటే ఈ స్కూటర్ యొక్క టైర్ పంచర్ అయినప్పుడైనా లేదా మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ డ్రాగ్ మోడ్లో ఉంచేస్తే 3 కిలోమీటర్ అవర్ స్పీడ్తో ఈ స్కూటర్ అనేది దానంత అదే వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఈ స్కూటర్ని మనం ఫస్ట్ ఎకో మోడ్లో పెట్టేసి రైడ్ చేసి చూద్దాం. సో స్కూటర్ పర్ఫార్మెన్స్ అనేది చాలా స్మూత్గా ఉంది. ఇప్పుడు మనం స్లోప్లో ఉన్నాము అండ్ ఇక్కడ ఈ స్కూటర్తో పాటు మనకి రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా లభిస్తుంది. సో మనం బ్రేక్ వేసినప్పుడు ఆటోమేటిక్గా దీని బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది. సో ఇప్పుడు మనం స్లోప్లో వెళ్తున్నాం అండ్ మనం ఈకో మోడ్లో ఉన్నాము. స్లో ఈ స్లోప్ ఎక్కుద్దో లేదో అని కూడా చూద్దాం. ఓకే, ఈ స్లోప్ అనేది మనకి ఏ ఇబ్బంది లేకుండా ఈ బైక్ అనేది ఎక్కేసింది. సో ఇప్పుడు మనం దీన్ని ట్రాఫిక్ కండిషన్స్లో రైడ్ చేయబోతున్నాం. సో ప్రస్తుతం మనము ఎకో మోడ్లోనే ఉన్నాము అండ్ ట్రాఫిక్ సిచ్యువేషన్లో ఉన్నాము. సో ఇప్పుడు ఈ ట్రాఫిక్లో ఈ స్కూటర్ ఎలా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం. సో బ్రేక్స్ కూడా మనకి ట్రాఫిక్లో చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. సో ఇప్పుడు ఈ స్కూటర్ని మనం పవర్ మోడ్లోకి స్విచ్ చేసి దీని టాప్ స్పీడ్ అనేది టెస్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఈ స్కూటర్ మనకి పవర్ మోడ్లో ఉంది. ఫుల్ థ్రాటిల్ ఇచ్చాను నేను. సో సిటీలో మనం దీని టాప్ స్పీడ్ అనేది టెస్ట్ చేయలేము. సో ఈ టాప్ స్పీడ్ మనం తర్వాత ఎప్పుడైనా రైడ్ చేసి దీని టాప్ స్పీడ్ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడే ఈ బౌన్స్ ఇన్ఫినిటీ E1 అనే స్కూటర్ని టెస్టెడ్ అయితే చేశాను. ఇది సిటీ కావడంతో దీని టాప్ స్పీడ్ అయితే చెక్ చేయలేకపోయాను, కానీ దీంట్లోని పవర్ మోడ్ అండ్ ఎకో మోడ్లో ఈ స్కూటర్ని అయితే నేను డ్రైవ్ చేశాను. ఇది ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కావడంతో ఇది చాలా స్మూత్గా ఉంది అండ్ దీంట్లో సౌండ్ లేకపోవడంతో అసలు ఇది వెళ్తుందా వెళ్ళట్లేదా అనే ఒక ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. సో దీని అర్థం ఏంటంటే ఈ స్కూటర్ అంత స్మూత్గా ఉందని అర్థం. సో ఇక ఈ స్కూటర్ మనకి 5 కలర్స్లో అవైలబుల్గా ఉంది అండ్ ఈ స్కూటర్లో మీకు రివర్స్ మోడ్ అనే డ్రాగ్ మోడ్ 2 మోడ్స్ ఉన్నాయని చెప్పాను కదా. అవి ఎలా వర్క్ చేస్తాయో ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఈ రివర్స్ మోడ్లో మనం ఎంగేజ్ చేయడానికి ఈ బటన్ అనేది ప్రెస్ చేసి ఏదైనా ఒక బ్రేక్ని హోల్డ్ చేసి ఈ యెల్లో కలర్ బటన్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ మనకి ఈ స్కూటర్ రివర్స్ మోడ్లోకి ఎంగేజ్ అవుతుంది. సో యెల్లో కలర్ బటన్ని ప్రెస్ చేసి పట్టుకొని మనం థ్రాటిల్ ఇవ్వగానే ఈ స్కూటర్ రివర్స్లో అనేది వెళ్తుంది. అండ్ డ్రాగ్ మోడ్లోకి కన్వర్ట్ చేయాలంటే మనం ఈ స్కూటర్ని డ్రాగ్ మోడ్లోకి మనం ఇక్కడ స్విచ్ అవ్వాల్సి ఉంటుంది. డ్రాగ్ మోడ్లోకి స్విచ్ అవ్వగానే మనం బ్రేక్ని ఇలా పట్టుకోగానే ఇక్కడ మనకి డ్రాగ్ మోడ్ అని వస్తుంది. సో ఈ స్కూటర్ 3 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో మనకి ముంగట్కెళ్తుంది అండ్ ఇంకోసారి బ్రేక్ని ప్రెస్ చేసే మరియు ఇంకోసారి డ్రాగ్ మోడ్ అనేది వస్తుంది. సో డ్రాగ్ మోడ్ అనేది టోటల్గా ఇలా మనకి వర్క్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టెస్ట్ రైడ్ మరియు వాక్ అరౌండ్ రివ్యూ. ఈ ఇన్ఫినిటీ స్కూటర్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి ఈవి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్, గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.